నవంబర్ 15న కార్తీక పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయడం వల్ల మీకు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. ధనానికి ధాన్యానికి లోటు ఉండదు. కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఇవి పెడితే మీ సంపాదన పెరిగిపోతుంది. మీ ఇంటిలో డబ్బుకు లోటు ఉండదు. కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది. మరి ఇంతకీ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రి సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవదీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న కారణ తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వేయెళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణువుకి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తూ ఉంటారు. ఈ విశిష్టత దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరికారులకు అత్యంత ప్రీతికరమైన రోజు. అన్ని మాసాలలోనూ ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు పురాణాలు చెప్తున్నాయి. శివుడికి విష్ణువుకు ఇద్దరికి కూడా ఎంతో ఇష్టమైన మాసం. మానవాళికి వారిద్దరిని శివుడు విష్ణువులను కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసం అని దీనికి ఎంతో ప్రాసెస్ ఉన్నదని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనది. సోమవారాలు ఏకాదశి పౌర్ణమి నాడు ఒకదానికంటే ఒకటి మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు పూజలు చేస్తే వచ్చే ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటికి కృత్యాల ఫలితం ఒకటితో అని పండితులు చెప్తున్నారు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దేవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. శివ విష్ణు దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కొట్ట దగ్గర, దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్య పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగిస్తూ ఉంటారు. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీప పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరణిలతో వేలాడదీస్తూ ఉంటారు. అరటి దున్నల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలైన జల వర్ణలలో విసిరిపెడుతూ ఉంటారు. ఇలా చేయటం పుణ్యప్రదం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలు కోరికను మన్నించి వరాలు ఇచ్చే వ్రతం కాబట్టి దీనికి పేరు వచ్చింది. ఇది ప్రాచుర్యంలోనికి రావడానికి ఒక కథ కూడా ఉంది. పూర్వం పారిడ్యుడు కురుదుత్తి దంపతులు సంతానార్థం కోసం శివుణ్ణి ఆరాధించి ప్రసన్నం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోనే చిన్న లోపం వలన సరైన వరం ఇవ్వదలుచుకోలేదన్నాడు శివుడు. అందుకే అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కుడు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగారు. దానికి ఆ దంపతులు కుమారునే కోరుకున్నాడు. అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో భయం కూడా ఎక్కువగా అయినది. ఆ సమయంలో శివభక్తి పారాయణులైన అలకాపరి రాజకుమార్తెపై వారిపై దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేంత భక్తి శక్తి కలదైన విన్నారు దంపతులు. ఆ ఆడపిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె తీసుకుంటుందని ఆలోచించి ఆమెతో వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం
యమబటువులు వచ్చేసరికి విషయం తెలుసుకున్న సాధ్వి తక్షణమే తన భర్త ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణ యాచకుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. కార్తీక పూర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాణాలను వరంగా పొందాడు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం పొందాడు, అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నాలి సాధించి, బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సగరరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలోనే కొడితేనే మరణం సంభవించేలాగా వరం కోరాడు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో లోకాలన్నీ కూడా కల్లోలం సృష్టిస్తున్నారు. అప్పుడు లోకవాసుడు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరకు వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ కూడా సహకరిస్తే తానా పని చేయగలుగుతానని శివుడు అన్నాడు. ఆ మాటతో భూమి రథంగానే రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడుగా తాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుడి దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక్క ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలని అరటి దున్నపై వెలిగించి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తుంటారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తూ ఉంటారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రారంభిస్తాయని పురాణ వచనం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున చేసే నదీ స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నిటిలోనూ కూడా ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా కూడా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయటం వలన ఈ కారపు వాతావరణం వరంగా మనకు ఎంతో ఆరోగ్యప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుణ్ణి పూజించి దీపారాధన చేసే టైం లేనివారు, ఆచరించలేనివారు ఈ పౌర్ణమి నాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెప్తున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలని చెప్తున్నారు. ఇలా చేయటం వలన కడుపు చలవ, బిడ్డలకు రక్ష అని పెద్దలు అంటుంటారు. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరొక ప్రత్యేకత. ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తూరా ఈరోజు. వాటిల్లో వృషభ వ్రతం, మహీ ఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, సత్యనారాయణ వ్రతం, కృతికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితో పాటు లక్ష్మ బిల్వార్చన, లక్ష ప్రదక్షణ, లక్ష ఒత్తులు, లక్ష రుద్రం లాంటి పూజలు చేస్తారు. ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు. కొందరు ఈ రోజున తులసిని, వ్యాసుని ఆరాధిస్తూ ఉంటారు. దీపదానం, బిల్వదరార్చన, ఉపవాసము, జాగరణ, సతలింగార్చన, సహస్రలింగార్చన, ఏకదశ రుద్రాభిషేకము, వనభోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణము, వెండి, బంగారు, సాలగ్రామములు, భూగోదానము, అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది.
ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను అనుసరించి వృషభ వ్రతము, మహి ఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, కృతికా వ్రతం లాంటివి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు. శైవ వైష్ణవాలయాలలో ఎంతో సభభక్తిగా జరిగే జప తప దీపారాధన పూజాది కార్యక్రమాలకు అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలో తెలుసుకుందాం. బియ్యం మన అందరిళ్లలో ఉంటాయి. చాలామంది బియ్యం కడిగేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి అలిగి ఇంటి వదిలిపెట్టిపోతుందని పండితులు చెప్తున్నారు. మీరు ఎప్పుడు అన్నం వండినా పాసి ముఖంతో వంట చేయకూడదు. బ్రష్ లేదా స్నానం చేసి వంట చేసుకోవాలి. మ్యాక్సిమం స్నానం చేసినాక వంట చేస్తే మరీ మంచిది. అలాగే బియ్యం కడిగేటప్పుడు కూడా అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి. బియ్యం కడిగేటప్పుడు శివ పార్వతులను తలుచుకొని బియ్యం కడగాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివ పార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ధనానికి ధాన్యానికి లోటు ఉండదు. అలాగే కొంతమందికి బియ్యం కడిగేటప్పుడు ఆ బియ్యాన్ని నోట్లో వేసుకునే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉన్నవారు ఎంత త్వరగా మానితే అంత మంచిది. ఇలా చేయడం వల్ల మీరు మీ కుటుంబం మీ ఇంటిలో ఉన్నవారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. మీరు బియ్యం కడిగే ముందు ఎంత బియ్యం కడుగుతున్నారో ఒక ఎక్కువగా అన్నం వృధా చేసేవారి ఇంటిలో కూడా లక్ష్మీదేవి ఉండదు. బియ్యం లేదా అన్నం కాలితో తొక్కడం వలన చాలా కష్టాలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. పతి తల్లిదండ్రులు తమ పిల్లలకి అన్నం తిన్నాక వారి ప్లేట్ను తీయమని చెప్పాలి. అలాగే వారి ప్లేట్ చుట్టూ పడిన అన్నాన్ని అన్నం మెతుకులను చేతితో తీయమని చెప్పాలి. ఇలా పిల్లలకి చెప్పడం వల్ల వారు చాలా ప్రమాబద్ధంగా ఉంటారు. ఎక్కడైనా సరే భోజనానికి వెళ్ళినా వారు ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. మనం అన్నం తినే పద్ధతి పైన కూడా లక్ష్మీదేవి ఆధారపడి ఉంటుంది. ఇక మనం ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో ధనధాన్యాలతో తులతూగుతూ ఉండాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులను వేయాలి. ఈ వస్తువులు క్లాతులు వేసి ముటకట్టి బియ్యం డబ్బాలో వేయాలి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ పరిహారానికి మీరు ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకోండి. 9 మిరియాలు, 9 ఎండుమిరపకాయలు, పసుపు, కుంకుమ, 9 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ముందుగా రెడ్ కలర్ క్లాత్ను పరిచి అందులో 9 మిరియాలు వేసి, 9 ఎండుమిరపకాయలు వేసి, అందులాగే 9 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, పసుపు కుంకుమ వేసి, 1 రూపాయి బిల్లను కూడా, 1 పువ్వును కూడా అందులో వేసి మూట కట్టండి. ఈ మూటను మీ చేతులతో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఉన్న ధన ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను మీ బియ్యం డబ్బాలో కొన్ని బియ్యం తీసి అందులో పెట్టి ఆ మూటను బియ్యంతో కప్పేయండి. ఈ పరిహారం కార్తీక పౌర్ణమి రోజు చేయాలి. దీపం వెలిగించాక ఈ పరిహారం చేయండి. కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో వీటిని పెట్టడం వలన ఇక మీ ఇంటిలో ధనానికి లోటు అనేది ఉండదు. మీకు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. అలాగే మీ సంపాదన కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టండి. తరతరాలకు తరగని సంపద పొంది ఆనందంగా జీవించండి. ఈ మూటను మళ్ళీ వచ్చే పౌర్ణమికి మార్చుకోవచ్చు. ఈ మూటను పారే నీటిలో పడేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు లేకపోతే చాలా చెట్లు ఉన్న చోట ఈ మూటను పడేయండి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేసుకోవాలి. ఎవరికీ చెప్పకూడదు. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. మరి తెలుసుకున్నారు కదా కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో. మరి ప్రతి ఒక్కరు కూడా బియ్యం డబ్బాలో వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఇక బియ్యం డబ్బాలు ఇలా పెడితే ధనానికి లోటు ఉండదు. మీరు కూర్చొని తిన్న జరిగిన ఆస్తి వస్తుంది. అలాగే మీ సంపాదన కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టండి. తరతరాలకు తిన్న తర్వాత